అర్ధరాత్రి వేళ హైదరాబాద్ శివారు ప్రాంతం తుపాకీ మోతతో ఉలిక్కిపడింది. శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్ సిసిఎస్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు జరుపుతున్న సమయంలోనే ఓ వాహనంలో వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివ ఖాకీలకు కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించి పోలీసులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు శివ. ఈ దాడిలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు శివపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్లో శివ అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన శివ నెల్లూరు జిల్లాకు చెందినవాడు. ఇతడిపై 200కు పైగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. ఇతను కడవలూరు శివ అని చెప్పి చైన్ స్నాచింగ్ అఫెండర్, ఆల్మోస్ట్ 200 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వాడు ఇతను. ఈ చెక్ పోస్టులు క్రైమ్ వాళ్ళు కొన్ని చెక్ పోస్టులు పెట్టారు, అదేవిధంగా లోకల్ పోలీసులు కూడా చెక్ పోస్టులు పెట్టారు. ఈరోజు క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వర్ల మీద అటాక్ చేశాడు. అతనికి బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి, కత్తితో అటాక్ చేశాడు. తర్వాత ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డిని మీద కూడా అటాక్ చేశాడు. నరసింహారెడ్డి ఇమీడియట్గా కింద పడిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఇతని మీద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో ఇతను చనిపోయాడు. ఎస్ఐకి చాలా లాంగ్ ఇంజురీ అయిందండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ చాలా పెద్ద ఇంజురీ అయింది. అతను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాడు. మా ఎస్ఐ మీద కత్తితో దాడి చేయబడ్డాడు. ఆయనకి బాగా సివియర్ ఇంజురీస్ అయ్యాయి చేతి మీద అండ్ స్టమక్. ఈలోపు వేరే పార్టీ దగ్గరే ఉన్న పార్టీ ఇన్స్పెక్టర్ వాళ్ళు రష్ అయ్యి ఫైర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ వెపన్ కూడా స్నాచ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ ఫైరింగ్లో అతను చనిపోయాడు. మా ఎస్ఐ ఇప్పుడు కొంచెం సివియర్ ఇంజురీస్ ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.